हेलो माय डियर फ्रेंड्स वीडियो मन प्रधान कारणांक विभजन ये विधा चस्ता पद्धत तेजकदा अदे विधा गरिष्ठ सामान्य कारणांक गासाका कनगने पद्धत कनिष्ठ सामान्य गुणिजं कासागुन कनगने पद्धत तेजकदा मोटमोट मन इपू प्रधान कारणांक विभजन गुरी तेजकदा एदना सर और संख्य दाने ओक कारणांकाल लब्ध रास्ते दानेमंटा कारणांक विभजन अटा कारणांक विभजन अंटे संख्यकु संबंधी कारणांकालनु कनुगोने पद्धतिनि कारणांक विभजन अंटाम अदे आ संख्यकु संबंधी कारणांकालन्नी प्रधान संख्यलु अंटे संख्यकु संबंधी प्रधान संख्यलनु लब्धंगा रासिनट्लयिते दान्नि प्रधान कारणांक विभजन अंटाम प्रधान कारणांक विभजन अंटाम फर् एग्जांपल चूडंडि 24 उंदी यह 24 एन सदर्भा ये विधा रासको 1 × 24 ई विधा रायचु अदे विधा रेडो सदर्भ में चूँगी 2 × 12 रायचु अदे विधा 3 × 8 रायचु ई विधा 24 अवतुदी मूडो सदर्भ में ये विधा रास्ता चूँगी मूडो सदर्भ में इकड़ 24 × 6 अ राशि నాలుగో సందర్భంలో చూడండి 24ను ఏ విధంగా రాయొచ్చు 2 × 2 × 2 × 3 ఈ విధంగా రాయొచ్చు ఇది కారణాంకాలు రాసేటువంటి వివిధ రకాల పద్ధతులు ఇక్కడ మొదటి సందర్భంలో బాగా గమనించండి ఏం రాశాం 1 × 24 అని రాశాం అంటే ప్రతి సంఖ్యకు 1 అనేది కారణాంకంగా ఉంటుంది అని మనకు తెలుస్తుంది ఏ సంఖ్యకైనా 1 ఖచ్చితంగా కారణాంకం ఉంటుంది 1 × 24 ఈ విధంగా రాయొచ్చు ఇక్కడ రెండో సందర్భంలో రాసినప్పుడు మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ రెండు ప్రధాన సంఖ్య మూడు కూడా ప్రధాన సంఖ్య ఇక్కడ 12 సంయుక్త సంఖ్య అవుతుంది 8 సంయుక్త సంఖ్య అవుతుంది అంటే ఒక ప్రధాన సంఖ్య ఒక సంయుక్త సంఖ్య లబ్ధంగా కూడా రాయవచ్చు ఈ విధంగా రాయవచ్చు అదే మూడో సందర్భంలో ఏం రాశాం చూడండి 4 × 6 అని రాశాం ఈ 4 సంయుక్త సంఖ్య అవుతుంది 6 కూడా సంయుక్త సంఖ్య అవుతుంది ఈ విధంగా రెండు సంయుక్త సంఖ్యల లబ్ధంగా కూడా రాయవచ్చు 4 × 6 24 అవుతుంది ఇక్కడ బాగా గమనించినట్లయితే 4వ సందర్భంలో 2 × 2 × 2 × 3 అని రాశాం ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇవన్నీ ప్రధాన సంఖ్యలే ఈ విధంగా ఒక సంఖ్యను అన్ని ప్రధాన సంఖ్యలే ఉన్నటువంటి లబ్ధంగా రాసినట్లయితే దాన్ని ఏమంటాము ప్రధాన కారణాంక విభజన అంటాం ప్రధాన కారణాంక విభజన ఒక సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే దాన్ని ప్రధాన కారణాంక విభజన అంటాం ఇక్కడ బాగా గమనించినట్లయితే ఒక సంఖ్యకు ప్రధాన కారణాంకాలు కనుగొనేటువంటి పద్ధతుల్లో రెండు పద్ధతులు ఉన్నాయి భాగహార పద్ధతి వృక్ష పద్ధతి భాగహార పద్ధతిలో ఏం చేస్తాం అంటే ఒక సంఖ్యను తీసుకొని దాన్ని కనిష్ట ప్రధాన సంఖ్య చేత భాగిస్తాం కనిష్ట ప్రధాన సంఖ్యతో మొదలుపెట్టి దానికంటే పెద్దది దానికంటే పెద్దది ఈ విధంగా కనిష్ట ప్రధాన సంఖ్యతో మొదలుపెట్టి సున్నా శేషం వచ్చే వరకు ఆ సంఖ్యను భాగిస్తూ వస్తాం ఈ విధంగా భాగహార పద్ధతిలో ప్రధాన కారణాంకాలను కనుక్కుంటాం ఇక్కడ బాగా గమనించండి 42 ఉంది ఈ 42ను మొట్టమొదట ఏం చేస్తాము కనిష్ట ప్రధాన సంఖ్య చేత భాగిస్తాం కనిష్ట ప్రధాన సంఖ్య ఏది 2 2 × 2 = 4 2 × 1 = 2 ఈ విధంగా చేశాం తరువాత 2 తరువాత పెద్దది ఏది 3 3 చేత భాగిస్తాం 3 21 తరువాత 7 7 × 7 ఈ విధంగా 2 × 3 × 7 ఈ విధంగా ప్రధాన కారణాంకాలను కనుక్కోవచ్చు ఇది భాగహార పద్ధతి భాగహార పద్ధతిలో ఏం చేస్తున్నాం చూడండి మొట్టమొదట కనిష్ట ప్రధాన సంఖ్య చేత ఈ సంఖ్యను భాగిస్తూ ఉన్నాం తరువాత పెద్దది ఈ విధంగా ప్రధాన సంఖ్యల అన్నిటి చేత అంటే కనిష్ట ప్రధాన సంఖ్యతో మొదలుపెట్టి ఇది ఏ సంఖ్యతో సున్నా శేషం వచ్చే వరకు భాగించబడుతుందో ఆ సంఖ్యల వరకు ఆ ప్రధాన సంఖ్యల వరకు భాగిస్తే ఈ విధంగా మనం భాగహార పద్ధతిలో ప్రధాన కారణాంకాల విభజన చేయవచ్చు ఉదాహరణకు చూడండి వృక్ష పద్ధతి ఈ వృక్ష పద్ధతిలో ఏ విధంగా ఉంటుందంటే బ్రాంచెస్ రూపంలో శాఖీయ పద్ధతిలో కనుక్కుంటాం ఉదాహరణకు చూడండి 60 ఉంది ఈ 60ని 4 × 15 ఈ విధంగా చేయొచ్చు కదా 15 × 4 = 60 ఈ 4ను మళ్ళీ 2 × 2 = 2 ఈ విధంగా చేయొచ్చు ఈ 15ను 5 × 3 ఈ విధంగా చేయవచ్చు ఈ విధంగా చేసినప్పుడు చూడండి 2 × 2 × 5 × 3 ఈ విధంగా శాఖీయ పద్ధతిలో అంటే ఇక్కడ బ్రాంచెస్ మాదిరిగా వచ్చాయి
ఇక్కడ వృక్ష పద్ధతి అంటే శాఖలుగా రాశాం. అంటే వృక్షంలో శాఖలు ఉంటాయి కదా, బ్రాంచెస్ ఉంటాయి కదా, ఈ విధంగా శాఖీయ పద్ధతిలో కూడా మనము ప్రధాన కారణాంకాలను కనుక్కోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు సామాన్య కారణాంకాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. సంఖ్యల యొక్క ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలను సామాన్య కారణాంకాలు అంటాం. ఏదైనా సరే రెండు లేదా మూడు సంఖ్యలు ఇచ్చారనుకోండి, ఆ సంఖ్యలకు సంబంధించినటువంటి కారణాంకాలను మనం కనుక్కుంటాం. ఈ విధంగా కనుక్కున్నటువంటి కారణాంకాల్లో ఆ సంఖ్యల కారణాంకాల్లో ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలను సామాన్య కారణాంకాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు సంఖ్యలను తీసుకుంటూ ఉన్నాం, 12, 18. ఈ 12కు సంబంధించినటువంటి కారణాంకాలు చూడండి, 1, 2, 3, 4, 6, 12 అనేటువంటివి కారణాంకాలుగా ఉన్నాయి. ఇక్కడ 18కి సంబంధించినటువంటి కారణాంకాలను చూసినట్టయితే 1, 2, 3, 6, 9, 18 ఈ విధంగా కారణాంకాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు సంఖ్యలకు సంబంధించినటువంటి కారణాంకాల్లో ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలు చూడండి, 1 ఉమ్మడిగా ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ విధంగా ఈ ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలను సామాన్య కారణాంకాలు అంటున్నాం. ఇక్కడ సామాన్య కారణాంకాలను పక్కన రాస్తాం, 1, 2, 3 అదేవిధంగా 6 అనేవి సామాన్య కారణాంకాలు అవుతాయి. ఈ విధంగా రెండు లేదా మూడు సంఖ్యలకు సంబంధించినటువంటి కారణాంకాల్లో ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలను సామాన్య కారణాంకాలు అంటాము. నెక్స్ట్ మనం ఇప్పుడు గరిష్ట సామాన్య కారణాంకం గురించి తెలుసుకుందాం. గరిష్ట సామాన్య కారణాంకం అంటే ఏంటి? రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల్లో ఉన్నటువంటి సామాన్య కారణాంకాల్లో గరిష్ట సంఖ్యను గాసాక గరిష్ట సామాన్య కారణాంకం అంటాం. దీన్నే గాసాబా అని కూడా అంటాం, గరిష్ట సామాన్య భాజకం అని అంటాం. ఇంగ్లీష్లో హెచ్సిఎఫ్ అంటాం, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అంటాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల్లో ఉన్నటువంటి సామాన్య కారణాంకాల్లో గరిష్ట సంఖ్యను గాసాబా లేదా గాసాక లేదా హెచ్సిఎఫ్ అని కూడా అంటాం. ఉదాహరణకు చూడండి, ఇక్కడ మూడు సంఖ్యలను తీసుకున్నాం. ఈ మూడు సంఖ్యలకు సంబంధించినటువంటి కారణాంకాలను కనుక్కుంటే ఇక్కడ 12కు కారణాంకాలు చూడండి, 2 6 12 3 2 6 ఈ విధంగా వచ్చాయి. ఇక్కడ 30కి సంబంధించి చూడండి, 2 15లు అదేవిధంగా 3 5లు 15. ఇక్కడ 36కి సంబంధించి కారణాంకాలను చూడండి, 2 18లు 36 అదేవిధంగా 2 9లు 18 3 3లు 9. వీటికి సంబంధించినటువంటి కారణాంకాలు వరుసగా రాసుకుందాం. 12కు సంబంధించి 2 × 3 × 2 ఉన్నాయి. అదేవిధంగా 30కి సంబంధించి 2 × 3 × 5 ఉన్నాయి. ఇక్కడ 36కు చూడండి, 36కు 2 × 2 × 3 × 3 ఈ విధంగా ఉన్నాయి. వీటిలో ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలను చూద్దాం. అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి గరిష్ట సంఖ్యను గాసాక అంటామని చెప్పాం కదా. ఇక్కడ 2 అనేది 3 సంఖ్యల్లో 2 కామన్గా ఉంది. ఇక్కడ కూడా 3 ఇక్కడ రెండిట్లో ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. కాబట్టి ఇక్కడ 2 × 3 = 6 అవుతుంది. ఈ విధంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల్లో ఉన్నటువంటి సామాన్య కారణాంకాల్లో గరిష్ట సంఖ్యను ఏమంటున్నాము? గాసాక అంటున్నాం. ఇక్కడ 12, 30, 36లకు సంబంధించినటువంటి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 6 అవుతుంది. ఈ విధంగా గరిష్ట సామాన్య కారణాంకాన్ని కనుక్కోవచ్చు. ఈ ప్రశ్నను బాగా గమనించండి. 40, 56, 60ల యొక్క గాసాకాను భాగహార పద్ధతిలో కనుగొనము అన్నాడు. ఇక్కడ భాగహార పద్ధతిలో కనుగొనేటప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటి రెండు సంఖ్యలను తీసుకోవాలి. 40, 56 తీసుకుందాం. ఈ విధంగా 40, 56 తీసుకొని ఈ రెండింటికి సంబంధించినటువంటి గాసాకాను కనుగొన్న తర్వాత వచ్చినటువంటి గాసాకాతో మూడవ సంఖ్యను భాగించాలి. ఇక్కడ చూడండి, 40, 56ల గాసాక మొట్టమొదట కనుక్కుందాం. 56ను 40తో భాగిస్తే ఇక్కడ 16 వచ్చింది కదా శేషము. ఈ శేషంతో మళ్ళీ దీన్ని భాగించాలి. మళ్ళీ ఇక్కడ 8 శేషం వచ్చింది కదా, ఈ 8 శేషంతో ఇక్కడ ఉన్నటువంటి 16ను భాగించాలి. ఇక్కడ దీనికి సంబంధించి 40, 56లకు సంబంధించినటువంటి గాసాక ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఈ 8తో ఏం చేయాలి? మళ్ళీ 60 ఉంది కదా, ఈ 60 ఈ విధంగా భాగించాలి. 8 4 8 5 8 6 8 8 ఏళ్ళు 56 8 ఏళ్ళు 56
నాలుగు. ఈ నాలుగు శేషం వచ్చింది కదా, మళ్ళీ ఎనిమిదిని భాగించాలి. అంటే ఇక్కడ నలభై యాభై ఆరు అరవైల యొక్క గాసాక ఎంత వస్తుంది అంటే నాలుగు వస్తుంది. దీని గాసాక నాలుగు అవుతుంది. కనిష్ట సామాన్య గుణిజం అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కనిష్ట సామాన్య గుణిజం అంటే ఏంటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గుణిజాల్లో కనిష్ట ఉమ్మడి గుణిజం ఏమంటున్నాం, కాసాగు అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గుణిజాల్లో కనిష్ట ఉమ్మడి గుణిజంను కాసాగు అంటాం. ఇంగ్లీష్లో ఎల్సీఎం అంటాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేటువంటి దాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అంటే, ఇక్కడ ఉమ్మడి గుణిజాలు ఉన్నాయి కదా, ఈ ఉమ్మడి గుణిజాల్లో కనిష్ట ఉమ్మడి గుణిజంను తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నాలుగు ఆరుల యొక్క కాసాగును కనుక్కుందాం. నాలుగు యొక్క గుణిజాలు, నాలుగు యొక్క గుణిజాలు ఏమవుతాయి చూడండి, నాలుగు యొక్క గుణిజాలు బాగా గమనించినట్టయితే, నాలుగు ఒకటి నాలుగు, నాలుగు రెండు ఎనిమిది, నాలుగు మూడు పన్నెండు, నాలుగు పదహారు, నాలుగు ఐదు ఇరవై, నాలుగు ఆరు ఇరవై నాలుగు, నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది, నాలుగు ఎనిమిది ముప్పై రెండు, నాలుగు తొమ్మిదిలు ముప్పై ఆరు. ఈ విధంగా నాలుగు యొక్క గుణిజాలు. ఆరు యొక్క గుణిజాలు చూడండి, ఆరు యొక్క గుణిజాలు ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభై రెండు నలభై ఎనిమిది యాభై నాలుగు, ఈ విధంగా వస్తాయి. ఆరు వందల పన్నెండు, ఆరు వందల ఆరు నాలుగు ఇరవై నాలుగు, ఆరు ఐదు ఆరు ఆరు ఆరేళ్ళు నలభై రెండు, ఆరేళ్ళు ఈ విధంగా వచ్చాయి చూడండి. ఇక్కడ ఉమ్మడిగా ఉన్నటువంటి గుణిజాలు గమనిద్దాం. ఇక్కడ పన్నెండు ఉంది, ఇక్కడ పన్నెండు ఉంది, ఇక్కడ ఇరవై నాలుగు ఉంది, ఇక్కడ ఇరవై నాలుగు ఉంది, ఇక్కడ ముప్పై ఆరు ఉంది, ఇక్కడ ముప్పై ఆరు ఉంది. ఈ విధంగా ఉమ్మడి గుణిజాలు ఉన్నాయి కదా, నాలుగు యొక్క ఉమ్మడి గుణిజము, అదేవిధంగా ఎనిమిది ఆరు యొక్క ఉమ్మడి గుణిజాలు ఏ విధంగా ఉన్నాయి, పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఉన్నాయి. పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరులో చిన్నది ఏది, పన్నెండు, చిన్నది పన్నెండు కాబట్టి నాలుగు ఆరుల యొక్క కాసాగ ఎంత అవుతుంది, పన్నెండు. ఈ విధంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గుణిజాల్లో కనిష్ట ఉమ్మడి గుణిజమును కాసాగు అని అంటాం, దీన్నే ఎల్సీఎం అంటాం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ చూడండి, రెండు గంటల్లో మొదటిది ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి, రెండవది ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి మ్రోగితే రెండు కలిసి ఒకేసారి ఎప్పుడు మ్రోగుతాయి అంటే బాగా గమనించండి. మొదటి గంట మూడు నిమిషాలకు ఒకసారి మోగుతుంది, రెండవ గంట నాలుగు నిమిషాలకు ఒకసారి మోగుతూ ఉంది. ఇక్కడ మూడు నిమిషాలకు ఒకసారి మోగితే చూడండి, మూడు ఆరు అదేవిధంగా తొమ్మిది పన్నెండు పదహైదు, పదహైదు మూడు పద్దెనిమిది, పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి, ఇరవై ఒకటి మూడు ఇరవై నాలుగు, ఈ విధంగా మోగుతుంది మొదటిది. ఇది మొదటి గంట. రెండవ గంట చూడండి, నాలుగు నిమిషాలకు ఒకసారి మోగితే నాలుగు నిమిషాలకు ఒకసారి, ఎనిమిది నిమిషాలు తర్వాత పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు అదేవిధంగా ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఈ విధంగా మోగుతుంది. ఈ విధంగా మోగుతున్నప్పుడు రెండు కలిసి ఒకేసారి ఎప్పుడు మోగుతాయి అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ పన్నెండు పన్నెండో నిమిషంలో రెండు కలిసి ఒకేసారి మోగుతూ ఉన్నాయి. అదేవిధంగా బాగా గమనించండి, ఇరవై నాలుగో నిమిషంలో రెండు కలిసి ఒకేసారి మోగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇరవై ఎనిమిది కూడా వేసుకోండి, ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూడు నిమిషాలకు ఒకసారి కదా, ఇరవై నాలుగు మూడు ఇరవై ఏడు అవుతుంది, ఇరవై ఏడు మూడు ముప్పై అవుతుంది, ముప్పై ముప్పై మూడు అవుతుంది. ఈ విధంగా చూడండి, రెండు కలిసి పన్నెండు గంటలు పన్నెండో నిమిషంలో ఒకేసారి మోగుతున్నాయి. అదేవిధంగా ఇరవై నాలుగో నిమిషంలో కూడా ఒకేసారి మోగుతూ ఉన్నాయి. దీంట్లో చిన్నది ఏది, కామన్గా ఉన్నటువంటిది ఏది అంటే, రెండు కలిసి ఒకేసారి ఎప్పుడు మోగుతాయి అంటే పన్నెండవ నిమిషంలో రెండు కలిసి మోగుతాయి. కాబట్టి కాసాగును బట్టి ఈ సమస్యకు పరిష్కారాన్ని మనం ఆలోచించవచ్చు. రెండు గంటల్లో మొదటిది మూడు నిమిషాలకు ఒకసారి మోగితే, రెండవది నాలుగు నిమిషాలకు ఒకసారి మోగితే, దీనికి సంబంధించినటువంటి ఎల్సీఎం పన్నెండు అవుతుంది. కాబట్టి పన్నెండవ నిమిషంలో రెండు కలిసి ఒకేసారి మోగుతాయి అని మనము చెప్పవచ్చు. కాసాగును కనుక్కునేటువంటి పద్ధతిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ముప్పై ఆరు అరవైల యొక్క కాసాగును కనుక్కోండి అని ప్రశ్న ఇచ్చారు. ఇక్కడ రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు ఈ రెండు సంఖ్యల్లో మొట్టమొదట ముప్పై ఆరుకు సంబంధించినటువంటి కారణాంకాలను కనుక్కోవాలి, తర్వాత అరవైకి సంబంధించినటువంటి కారణాంకాలను కనుక్కోవాలి. కారణాంకాలను కనుక్కున్న తర్వాత ఉమ్మడి కారణాంకాలను గుర్తించాలి. ఉమ్మడి కారణాంకాలను మిగిలిన కారణాంకాలతో గుణించాలి. ఈ విధంగా గుణించడం వల్ల కాసాగు అనేది వస్తుంది. మొట్టమొదట ముప్పై ఆరుకు సంబంధించినటువంటి కారణాంకాలను కనుక్కుందాం. ముప్పై ఆరుకు సంబంధించినటువంటి కారణాంకాలు చూడండి, బాహార పద్ధతిలో రెండు పద్దెనిమిది ముప్పై ఆరు, రెండు తొమ్మిది పద్దెనిమిది, అదేవిధంగా
మూడు మూడు తొమ్మిది. 36కి సంబంధించినటువంటి కారణాంకాలు చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 వచ్చాయి. అదేవిధంగా 60కి సంబంధించినటువంటి కారణాంకాలను కనుక్కుందాం. 2 రెండు ముప్పైలు, తర్వాత 2 పదహైదులు, తర్వాత 3 ఐదులు 15. ఇక్కడ 60కి సంబంధించినటువంటి కారణాంకాలు చూడండి ఏమొచ్చాయి అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 వచ్చాయి. ఈ విధంగా వచ్చినప్పుడు ఉమ్మడి కారణాంకాలు ఏవి బాగా గమనించండి. ఇక్కడ ఈ మూడు ఈ విధంగా 2 2 3 ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 2 2 3 ఉన్నాయి కదా, మిగిలిన కారణాంకాలు ఇవి అవుతాయి. ఉమ్మడి కారణాంకాలు చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 3 తర్వాత ఇంటూ 3 ఇంటూ 5 ఈ విధంగా వేయాలి. అంటే మొట్టమొదట 36కు సంబంధించినటువంటి కారణాంకాలను కనుక్కున్నాము, తర్వాత 60కి సంబంధించినటువంటి కారణాంకాలను కనుక్కున్నాము. ఈ విధంగా కనుక్కున్న తర్వాత ఉమ్మడి కారణాంకాలను గుర్తించాము. ఇవి ఉమ్మడి కారణాంకాలు. ఈ ఉమ్మడి కారణాంకాలను మిగిలిన కారణాంకాలతో ఈ విధంగా గుణించినట్టయితే ఇక్కడ ఎల్సిఎం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 2 2 4 4 3 12, తర్వాత 3 ఇంటూ 5 ఉన్నాయి కదా, 12 3 36, 36 ఐదులు, 36 ఇంటూ 5 ఐదు ఆరులు 30, 180. ఈ విధంగా చూడండి 36 60లకు సంబంధించినటువంటి కాసాగ్ ఎంత వచ్చింది అంటే 180. ఎల్సిఎంను ఈ విధంగా కనుక్కోవాలి. కాసాగు గాసాబాల మధ్య సంబంధాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి సూత్రము, కాసాగు ఇంటూ గాసాబా ఇజ్ ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధము. అంటే కాసాగు గాసాబా ఈ రెండింటి యొక్క లబ్ధము ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధానికి సమానమని మనకు తెలుస్తుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఎగ్జాంపుల్ ద్వారా కాసాగు ఇంటూ గాసాబా ఇజ్ ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధమని నిరూపిద్దాం. ఇక్కడ చూడండి 15 24కు సంబంధించినటువంటి కాసాగును మొట్టమొదట కనుక్కుందాం. ఇక్కడ 15కు సంబంధించినటువంటి కారణాంకాలు 3 ఐదులు 15, తర్వాత 24కు సంబంధించి 2 12, 2 ఆరులు 12, 3 రెండులు 6. ఇక్కడ బాగా గమనించినట్టయితే 3 ఇంటూ 5 ఇక్కడ 15కు వచ్చేసింది. తర్వాత 24 చూడండి, 24 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 వచ్చేసింది. కామన్గా 3 ఉంది కదా, కాబట్టి ఒక 3 తీసుకుందాం. ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇక్కడ కాసాగ్ కనుక్కునేటప్పుడు ఉమ్మడిగా కామన్గా ఉన్నటువంటి దాన్ని ఒకటి తీసుకుంటాం, తర్వాత మిగిలిన వాటిని వీటిని హెచ్చింపు చేస్తాము, లబ్ధం చేస్తాం. ఈ విధంగా 3 ఐదులు 15, 15 రెండులు 30, 30 రెండులు 60, 60 రెండులు 120. వీటికి సంబంధించినటువంటి కాసాగ్ ఎంత వచ్చింది, 120 వచ్చింది. గాసాభా కనుక్కుందాం. ఈ గాసాభాను ఇక్కడ భాగహార పద్ధతిలో కనుక్కుందాం. 24ను ఏం చేస్తాం, 15తో చేస్తాం. 15 ఒకట్లు 15, 24లో 15 పోతే 9, ఈ 9ని మళ్ళీ 15ను 9తో చేస్తాము. 9 ఒకట్లు 9, 9లో 15లో 9 పోతే 6 వస్తుంది. మళ్ళీ ఈ 9ని భాగహారం చేస్తాం, 6 ఒకట్లు 6, 3 వస్తుంది. మళ్ళీ ఈ 6ను 3తో చేస్తాం, 3 రెండ్లు 6. అంటే ఇక్కడ 3 వచ్చింది కదా, గాసాబా ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఈ విధంగా చూడండి కాసాగు ఇంటూ గాసాబా వేయండి. కాసాగు ఇంటూ గాసాబా వేయండి ఎంత వస్తుంది, 120 ఇంటూ 3, 360 వచ్చింది. అదేవిధంగా ఈ 2 సంఖ్యల లబ్ధం చూద్దాం. 2 సంఖ్యల లబ్ధం 15 ఇంటూ 24, 24 ఇంటూ 15, 15 4 60, 15 రెండు 30, 360. కాబట్టి 2 సమానం కదా, కాసాగు ఇంటూ గాసాబా ఇజ్ ఈక్వల్ టు ఆ 2 సంఖ్యల లబ్ధము. ఈ విధంగా కాసాగు గాసాబాల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది, కాసాగు ఇంటూ గాసాబా ఇజ్ ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధానికి సమానము. ఈ ప్రాబ్లంను పరిశీలించండి. ఈ ప్రాబ్లంను చేసి చూస్తే కాసాగు గాసాబాల మధ్య సంబంధం మనకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 8 12ల కాసాగు 24 అయినా గాసాబాను కనుక్కోండి. సూత్రం ఏంటి, కాసాగు ఇంటూ గాసాబా ఇజ్ ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధము. ఈ విధంగా
सूत्रमने कासागु मन को आलरेडी तेलुसु कासागु 24 गासाबा तेलियदु कदा इदि तेलियदु रेंडु संख्यल लब्धम अंटे रेंडु संख्यलु इच्चारु कदा 8 × 12 ఇప్పుడు గాసాభ ఈజ్ ఈక్వల్ టు 8 × 12 / 24 ఈ విధంగా గాసాభ ఎంత వస్తుంది గాసాభ 4 వస్తుంది ఈ విధంగా కాసాగు 24 అయితే గాసాభ 4 అవుతుంది ఈ విధంగా కాసాగు ఇంటూ గాసాభ ఈజ్ ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధము అనేటువంటి సంబంధాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి फ्रेंड्स वीडियो कच्चे शेयर चेयंडी लाइक चेयंडी मरिन्नी अपडेट्स कोसम मा चैनल सब्सक्राइब चेसुकोवडम मर्चिपोवद्दंडी थैंक यू वेरी मच आल द बेस्ट।